ఓం శాంతి తెలుగు సారము ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి మధురమైన పిల్లలు మీ అదృష్టాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే ఆత్మిక సేవపై ఆసక్తిని పెంచుకోండి అందరికీ జ్ఞానధనము దానము చేస్తూ ఉండండి ప్రశ్న ఆత్మిక తండ్రి ఎలాంటి శ్రీమతమును ఇస్తున్నారు దానిని నేటి వరకు ఏ మానవ మాత్రుడు ఇవ్వలేదు జవాబు ఓ ఆత్మిక పిల్లల్లారా మీరు ఆత్మిక సేవలో దదిచి ఋషివలే ఎముకలను సమర్పించండి తండ్రి ద్వారా లభించిన అవినాశీ జ్ఞానరత్నాలను దానము చేయండి ఇదే సత్యమైన సేవ ఇటువంటి సేవ చేసే మతమును ఇతర ఏ మనుషులు ఇవ్వలేరు ఆత్మిక సేవ చేసేవారు సంతోషంతో నాట్యము చేస్తూ ఉంటారు వారి అదృష్టము శ్రేష్టంగా తయారవుతూ ఉంటుంది ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ పరస్పరము ఒకరికొకరు గౌరవించుకోవాలి సర్వీసు చేయాలని చాలా చాలా ఆసక్తి ఉండాలి జ్ఞానరత్నాలతో తమ జోలను నింపుకున్న తర్వాత దానము చేయాలి రెండో పాయింట్ ఒక్క తండ్రి ద్వారా మాత్రమే వినాలనే సంకల్పము ఉంచుకోవాలి ఇతర ఆలోచనలలో బుద్ధిని భ్రమింపచేయరాదు వరదానము ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆజ్ఞానుసారము నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ వివరణ ఎలాగైతే స్థూలమైన చేతులు కాళ్ళను చాలా సహజంగా ఎక్కడ కావాలంటే అక్కడ నడిపిస్తారో లేక కర్మలో ఉపయోగిస్తారో అలా సంకల్పము లేక బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించగలగాలి దీనిని ఈశ్వరీయ అథారిటీ అని అంటారు ఎలాగైతే వాచాలోకి రావడము సహజమో అలా వాచా నుండి అతీతంగా వెళ్ళడం కూడా అంత సులభం అవ్వాలి ఈ అభ్యాసంతో సాక్షాత్కార మూర్తులుగా అవుతారు కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజము మరియు నిరంతరము చేసుకోండి అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు స్లోగన్ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ముందు ఏమీ చేయలేదు ఓం శాంతి